హలో రై రెడీ ఆరా ఆ రెడీ రా వాళ్ళు ఇంతమంది ఉన్నారు నలుగురు మనం ఇద్దరమే ఉన్నాం రా ఎట్లిప్పుడు అరే టెన్షన్ తీసుకోకు గన్లు రెడీయా రెడీ లోడెడ్ ఆ గన్స్ ఫుల్లీ లోడెడ్ నువ్వు రావడమే ఆలస్యం రైట్ వస్తున్నా బయలుదేరుతున్నాను రెడీ కలుద్దాం మనం బయట కలుద్దాం రైట్ వచ్చేయి రైట్ రెడీయా మేము నలుగురం ఉన్నాం మీరిద్దరే ఉన్నారు తక్కువ కలుగుతారా దాని వల్ల రోజుకి 2000 రూపీస్ ఎర్న్ చేస్తున్నా ఇంట్లో కూర్చొని తెలుసా మరి ఎట్లా నాకు కూడా చెప్పరా దానికన్నా ముందు మనకి డీమార్ట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి డీమార్ట్ అంటే అరే ఇప్పుడు మనం మనీ దాచుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తాము స్టాక్ ని దాచుకోవడానికి స్టాక్ ట్రేడింగ్ చేసుకోవడానికి డీమార్ట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి డీమార్ట్ అకౌంట్ కి ఏ కంపెనీ బాగుంటది అరే ఇండియాలోనే టాప్ కంపెనీ అప్ స్టాక్స్ కంపెనీ రా ఇది రతన్ టాటా వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు దివాళీ ఆఫర్ కింద ఫ్రీగా డీమార్ట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా 2000 రూపీస్ మనీ కంట్రోల్ సబ్స్క్రిప్షన్ కూడా 100 రూపీస్ స్టాక్ ఎడ్ సబ్స్క్రిప్షన్ 1000 రూపీస్ స్టాక్ ఈ మార్కెట్ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ 30 డేస్ ఫ్రీ బ్రోకరేజ్ ఇవన్నీ కాకుండా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుంచి నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోరికన రిఫర్ చేసినట్టయితే నీకు 500 రూపీస్ వస్తాయి ఇన్ని గానం ఆఫర్స్ ఉన్నాయి తెలుసా ఇన్ని ఆఫర్స్ ఉంటే నేను అప్ స్టాక్ లోనే అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ చేసి మనీ సంపాదిస్తా కింద డిస్క్రిప్షన్ లింక్ నుంచి ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ ఆఫర్స్ వస్తాయి చాలు గాని పోయి పటాకి కాల్చిపో నువ్వు గమనరా అరే ఆ సైకిల్ పైలు తిరుగుతున్నాయి కదా అరే అవునరా అరే భలే కనిపెట్టినవరా ఆ సైంటిస్ట్ టైప్ వచ్చరా నువ్వు ఇగో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా డిస్టర్బ్ చేయకురి సీరియస్ వార్నింగ్ అరే నేను అమ్మా చెప్తారా మీరు గాల్సని ఇస్తలేరు ఊకరా ఊక ఎందుకురా మమ్మీ ఎందుకు ఇందిరా ఇంకా ఇటు మమ్మీ మమ్మీ అంటున్నా పూరం లాగా పూరా కాల్చుకోపో పూరే అబ్బో అక్కడ పో అరే నువ్వు గాల్చేయి మిర్చి పటాకీకి ఇంత బిల్డప్ అవసరమా పటాకి రా చిన్నదేంది పెద్దదేంది లోపల భయం అయితే ఉంటదరా చేతిలో వెలిసా తెలుస్తుంది బాధేందో ఏంద్రా మీరు అయిపోయిందారా కాల్చడం అయిపోయిందా ఇంకా మేము పోయిన తర్వాత కాలుస్తావేమో అనుకున్నాం బేటా అంకుల్కి నీలో బాటిల్ తెప్పు నీ పటాకీల సౌండ్ కి మేము ఇప్పుడు పుట్టుమని పోయేటట్టున్నాం నువ్వు వెళ్ళిపో బేటా వెళ్ళిపో అంత టైం అయిందా అరే ఏమైందిరా పటాకీలు కాల్చలే పటాకీలు లేవురా నాయగారు ఏడవకరా ముఖం మాటలు బేటకు అరే నాని అనుకుని పటాకీలు రా ఏమైందిరా మళ్ళీ ఇప్పుడే రా పటాకీలు ఇచ్చిన నీకు అయిపోయినారా పటాకీలు లేవురా నా దగ్గర ఇప్పుడే ఇచ్చిన కదరా నాని థ్యాంక్స్ రా నాని అడుగమైంది ఒక డబ్బానే కదా థ్యాంక్స్ రా సరే రా నాని
నాని చెయ్యి కాలేదు ఇంట్లో కానీ పడగలు తీసుకురాబో. ఇంకేంటులే పడాకిలు అన్నీ మంచేసావు కదా. సామే రెడీ అయినావా? అరే వస్తున్నావు ఒక 5 నిమిషాలు ఆగు. A few moments later. సామే రెడీయా? అరే ఆగు ఒక 5 నిమిషాలు ఆగు. ఇంకా 5 నిమిషాలా? సామ్యా 2 మినిట్స్ ఆగు. ఇంకా 2 నిమిషాలా? నేను రెడీ అయిపోయినా. ఇదేంటి ఎవ్వరు లేరు అక్కరం లవ్ చేద్దాం. అకి నాడు పండుకున్నామేంది? ఏంది సామ్యా పటాకులు కాల్చావా? ఏంది పటాకులు కాల్చావా? టైం ఎంత అవుతుంది తెలుసా? అసలు నేను 6 కి స్టార్ట్ చేసిన అంటే మా 5 7 అవుతుండొచ్చు. అబ్బా గంట అయింది అనుకుంటున్నావా? రాత్రి 3 అవుతుంది అర్థమైందా? 3 అవుతుందా? అయినా పర్వాలే నడిపోయి కాలుసా. ఏ పిచ్చి గిటలేసిందా? ఇంత సేపు ఉన్నారా మేకప్ చేసుకుంటారా రెడీ అవుతారా దివాళికి? ఏమనుకుంటున్నా అసలు కాల్చుకో పో పటాకులు నిద్ర ఖరాబ్ చేస్తున్నావు. ఇంతసేపు రెడీ అయినా ఏంది బాబు పటాకులు కాల్చుతున్నారు? ఎంత ఎయిర్ పొల్యూషన్ ఎంత సౌండ్ పొల్యూషన్ తెలుసు అవి కాల్చడం వల్ల? అవునా? అరే ఆపండి అంకుల్ పిలిచింది కదా. తెలివిందా మీకు? అసలు ఉన్నావా? ఇన్నా మై గాడ్ అసలు పటాకులు కాల్చడం వల్ల ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయో తెలుసు నాకు. నాకు ఆస్తమా వస్తుంది. సరే అండి టైం ఎంతైంది బాబు? ఆ టైం అంకుల్ 2 అవుతుంది అంకుల్. ఆ 2 అవుతుంది అంకుల్. అరే సిగరెట్ టైం అంటే లైటర్ ఉందా బాబు? అంటే లేదు అంకుల్ లైటర్ లేదు. అసలు ఈ పటాకులు అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు బాబు. ఇవన్నీ అసలు మ్యాచ్ బాక్స్ అన్న ఉందా? అరే అగ్గి పెట్టు. లేదు లేదు అంకుల్. సర్లే వదిలేండి. అవును ఏడుండే బాబు నేను. అరే ఏడుండే రా అంకుల్. ఏడునే ఉండే కాదు బాబు మాటలలో ఏడుండే నేను. ఎయిర్ పొల్యూషన్ కాడ సిగరెట్ తాగుకుంటాం మనం అంటున్నాం. చెప్పండి అంకుల్. అది చూడు బాబు అసలు ఒక్కసారి మీరు పటాకులు ఫైర్ చేయడం వల్ల ఎంత ఎయిర్ పొల్యూషన్. డాడీ బండ్ల పెట్రోల్ అయిపోయింది. కిరోసిన్ పోసి నడిపించుకోపోరా? కిరోసిన్ నల్ల పొగ వస్తుంది కదా. అరే బండి నడిపి మనకేం తెలుస్తుంది రా? ఇన్కరెక్షన్ తెలుస్తుంది కానీ మనకేం ప్రాబ్లం? అట్లనే నీళ్ళు పెట్టమన్నావు కదా హీటర్ కూడా ఖరాబ్ అయింది. కట్టెల పొయ్యి మీద పెట్టమను మమ్మీని. వస్తున్నా నేను. ఎంత ఎయిర్ పొల్యూషన్ తెలుసా బాబు? మొత్తం పొగ పొగ అయ్యి మీరు ఒక్కరోజు చేసే ఎంత ఎయిర్ పొల్యూషన్ అయితే తెలుసా? ఓజన్ లేయర్ కూడా బొక్క పడిపోతుంది బాబు. సౌండ్ పొల్యూషన్ వల్ల మా ఇంట్లో పిల్లలు కూడా చదువుకోలేకపోతున్నారు తెలుసా బాబు? అసలు మీ పిల్లలు అంకుల్ ఏడున్నారు అంకుల్? మీ పిల్లలు ఏడుంటారు లోపల చదువుకుంటా ఉంటారు దూదులు పెట్టుకొని మీరు చేసే సౌండ్ల వల్ల. మరి అరే మీరేంద్రా ఈడున్నారు? మీ గురించి నేను డబ్బాలు కొట్టుకుంటుండే. పోట్రా లోపలికి చదువుకోమండి. ఓకే అంకుల్. మీరైతే కిరోసిన్ పోసుకొని బండి నడపండి. అప్పుడు కాదు ఎయిర్ పొల్యూషన్, అప్పుడు కాదు కట్టెల పొయ్యి కూడా పెట్టాను, అప్పుడు కూడా కాదు. మేము పోతాం మరి. సరేనా జాగ్రత్త అంకుల్. ఆస్తమా ముందే. బాగుందా? అసలు ఎడికి వెళ్ళి తెచ్చిన తెలుసా? ఇవి సింగపూర్ నుండి తెచ్చిన మా డాడీ. ఇవి జస్ట్ ఒక్కటి అంటిస్తే చాలరా మీ యొక్క ప్యాకెట్ మొత్తం అంటించిన ఫీల్ వస్తుంది. చెవులకి రక్తం వచ్చేస్తుంది తెలుసా? అవి దేకో దేవునికి ఇచ్చినారా? అసలు అంటించినా అంటీలే. ఇది చూడు పర్ఫెక్ట్ గా వెళ్తుంది. చెవులలో దూదు సరిగా పెట్టుకో. మళ్ళీ ఏమైందిరా? మా తాత మీద దివాళీ చేసుకుంటలేడని మా తాతకి ఇచ్చిన చూడు ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఇచ్చినవరా? ఏ ఎవరికి వెళ్ళారా? రేపు పొద్దున పిల్లలకి పడగలేకపోతే వేసుకోవడానికి ఉండాలి కదా, అందుకని వేసిన. రేపు వచ్చి ఎడుకుంటారులే వాళ్ళే. ఇప్పుడు చూడు అవి దేకు. సింగపూర్ పటాకిల్ చోలకేంద్ర రక్తం. డాడీ సింగపూర్ అన్నాడు రా, కానీ ఎందుకు ఎంఆర్పి అని ఉంది? సతీష్ అన్న వాళ్ళ దుకాన్ కింద తెచ్చి ఉంటుందిరా ఇది. ఒకసారి ఇంటికి వచ్చి ఇప్పుడే కన్వీనెంట్ రారా? ఒకసారి లేదు అదే వస్తా మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. అరే ఈరోజు ఏదో ఒకటి చేసి అదరకూడదాం. ఎందుకు రా పొద్దున మౌంటైన్ లేదు అయినా? అది కాదు, మనం పటాకులు వెలిచి రేపు పేపర్లో రావాలి. అర్థమైందా? అట్లెట్లా వస్తారా పటాకులు వేసి పేపర్లో? అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏం ప్లాన్? ప్లాన్ చెప్ప తీసుకోవచ్చా? అరే ఎట్లుందిరా ప్లాన్? క్రేజీగా ఉంది కానీ పేపర్లు వస్తాం మనం. వస్తాంరా నీట్గా వస్తాం పేపర్లో. కానీ పటాసులు పిలిచిన విద్యార్థులను రామరా, పటాసులు పీలుస్తూ మరణించిన విద్యార్థులను వస్తాం రా. నాస్టి ఫీవర్. అరే అవన్నీ నాకు తెలియదు రా నేను కాలుస్తాను. అరే గీంతగాని భయపడుతున్నారు ఏంది వీళ్ళు? ఏమన్నారు అందరు పెద్దలు? గో గ్రీన్ అన్నారు చూడు. ఏం కాదు
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జరా జాగ్రత్తగా మెల్లగాల్చండి పటాకీలు. స్టే సేఫ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ.